హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే సమంత గారి తండ్రి చనిపోయాడు, అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్తావన ఎలా ఉండబోతుంది, అసలు ఏం చేస్తున్నారు తన రాజకీయ జీవితంలో, అండ్ ఇంకా పోతే పుష్ప 2 గురించి చాలా బజ్ ఉంది. సో ఇలాంటి చాలా విషయాల గురించి మనం ఈరోజు చిట్టిబాబు గారితో ఉన్నాం. మనందరికీ తెలుసు మూవీ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, మూవీ అనలిస్ట్, సో సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో మనం ఏ క్వశ్చన్ అడిగినా పట్టుమని ఆన్సర్ సార్ దగ్గర ఉంటుంది, అండ్ ఏ ఆన్సర్కైనా డేర్ అండ్ డాషింగ్ గా సమాధానం చెప్తాడు. సో కాబట్టి మనం చిట్టిబాబు గారితో మాట్లాడి ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు సమంత గారి తండ్రి చనిపోయాడు సార్. కొంతమంది ఏమంటున్నారు అంటే నెటిజన్లు మానసిక క్షోభ వల్లనే వాళ్ళ తండ్రి చనిపోవడానికి కారణాలు అయి ఉంటాయి అని అంటున్నారు సార్. అది ఉన్నే అర్థబర్థం లేని ఒక నెటిజన్స్ మాట్లాడే మాటలే కదమ్మా సార్. అది యాక్చువల్గా వయసు ప్రకారం ఆయనకి ఏదో టెన్షను చనిపోయారు, వేరే విషయం. ఎవరికైనా బాధే తండ్రి పోవటం అనేది, అది ఏ వయసులో తండ్రి అయినా పోవటం బాధే, అది న్యాచురల్. ఎందుకంటే ఆయన కనుక ఇప్పుడు జరుగుతున్న దాని గురించి టెన్షన్ పడ్డారు అంటే అసలు తన కూతురికి విడాకులు వచ్చినప్పుడే అప్పుడు కదా టెన్షన్ పడాలి, అప్పుడు పడాలి. మన సురేఖ ఆ పిల్లలు అవమానంగా మాట్లాడేటప్పుడు అప్పుడు పడాలి ఆ టెన్షన్. ఇప్పుడు అతనికి పెళ్లి నాగార్జున పెళ్లి చేసుకుంటున్నాడు కనుక టెన్షన్ అనేది అయ్యింది. ఉన్నాయి సిటిజన్స్ వేరే ఏదో కథలు పుట్టించుకుంటా మాటలు తప్పితే అది కాదు, న్యాచురల్ డెత్ అయింది. న్యాచురల్గా ఆ వయసు తాలూకు ప్రాబ్లమ్స్ తోటి చనిపోయాడు. అంతేకాదు ఆయన మనం కాకపోతే బాధ ఏంటంటే ఆ అమ్మాయికి పాపం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సమంతకి ఒక తోడు నాన్నగారు, ఒక మంచి చెడు మాట్లాడుకోవాలన్నా, ఒక కష్టం సుఖం పంచుకోవాలన్నా, ఒక బాధ ఏదన్నా షేర్ చేసుకోవాలన్నా ఒక వ్యక్తి కావాలి. దీనికి మంచికి చెడుకు ఒక వ్యక్తి కావాలి. ఇప్పుడు ఆయన ఉన్నారు, అమ్మాయి పెళ్లి విడాకులు ఇప్పుడు ఒంటరి, మళ్ళీ ఒంటరి ఉంటాం, ఒంటరి చెప్తారు. తోడు ఎవరు ఏదన్నా షేర్ చేసుకుంటే నాన్నే, నాన్నతోటి ఉండేది పాపం. ఇప్పుడు ఆ నాన్న కూడా వెళ్ళిపోయినప్పటికి మళ్ళీ తనకి ఎవరు దగ్గర వాళ్ళు షేర్ చేసుకుంటే ఎవరితో ఎవరి పడుతూ వాళ్ళతో షేర్ చేసుకోరు కదా, కొంచెం దగ్గర వాళ్ళు. అలాంటి దగ్గర బంధం అమ్మాయి కొంచెం లేకపోవటం ఒంటరిగా ఉంది పాప బాధ. సో భగవంతుడు అమ్మాయికి ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, స్ట్రెంగ్త్ ఇచ్చేసి టు ఓవర్కమ్ దిస్ ఇవ్వాలని కోరుకుందాం. ఇది న్యాచురల్ డెత్. ఈ డెత్ను మనం దానికి ఏదో దానికి చెలవ బలవ చేర్చి దాని మీద ఒక ఇది చేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. డిసిజన్స్ కూడా తప్పు, ఇవన్నీ అనవసరంగా వాళ్ళ మనసును బాధ పెట్టడం తప్పితే ఇంకోటి కాదు. ఎందుకు చనిపోయారు, చనిపోయినప్పుడు అమ్మాయి బాధలు ఉందో ఆ బాధకి ఏమన్నా కన్సోలింగ్గా మాటలు నాలుగు మాటలు మాట్లాడాలి తప్పితే ఇది కరెక్ట్ కాదు. ఓకే సార్. అండ్ ఇంకో విషయం సార్, నాగ చైతన్య ఉన్నాడు, నాగ చైతన్య నాగార్జున అమల. అయితే నాగ చైతన్యని కొడుకు అంగీకరించడానికి అమలకి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదని కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. సిద్ధంగా లేకపోతే నాగ చైతన్య నా కొడుకు అని నాగార్జున నిజమే పెట్టుకుని ఎందుకు మాట్లాడతాడు? మన వంశలో కూడా నాగార్జున నాగ చైతన్య ప్రూవ్డ్ ప్రమాణం చేశావు, స్టార్ మామూలు ఆర్టిస్ట్ నుంచి స్టార్ లెవెల్కి వెళ్ళే పర్ఫార్మెన్స్ ఇచ్చావు తండ్రి గారిని అని ఎందుకు అంటాడు? ఎన్ని మనసులు పుట్టిస్తూ ఉంటారు ఈ మీడియాలో అయితే, సోషల్ మీడియా వచ్చినాక ఇవి వాళ్ళ ఊహాజనిత విషయాలు అయ్యి. అదే లేదు, అమల అంత సీన్ లేదు, అమలని ఒప్పుకోను అనేంత సీన్ ఏం లేదు. నాగార్జున అమల మధ్య బంధం అంత ఇరుకటంగా లేదు, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఒకళ్ళ మాటలు ఒకళ్ళు గౌరవించుకునే స్థాయిలో ఉన్నారు, ఒకళ్ళు వినవించుకునే స్థాయిలో ఉన్నారు. అందుకని ఇన్నాళ్ళు గ్రాండ్ గా సాగింది జీవితం. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నట్టు మనం క్రియేట్ చేసి మనం ఏదో దాంట్లో నుంచి ఒక పాయింట్ తీసుకొచ్చి సునకానందం పొందడానికి తప్పితే ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ఆత్మతృప్తికి వాళ్ళు ఊహించుకుని వాళ్ళకి తప్పితే ఏమి కాదు. వాళ్ళిద్దరిలో అలాంటిది ఏమి లేదు. అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోవడం అని కానీ యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఆ మాట మాట్లాడు కదా. అవునవును. అందులో వాళ్ళిద్దరు బంధం ఇన్నాళ్ళు చూసాం కదా, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చాలా చక్కగా హ్యాపీ దంపతులు కలుగుతారు. అమ్మాయి జంతువులు గింతువులు వాటి కోసం ప్రేమ కోసం ఆవిడ తిరుగుతూ ఉంటుంది, వీళ్ళు వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ తేడాలు లేవు, ఆ తేడాలు లేని దాన్ని అనవసరం ఎందుకు? ఇప్పుడు నాగ చైతన్య మీద విషయంలో మాట్లాడినందుకు, నాగార్జున మీద మాట్లాడినందుకు అమలు రాహుల్ గాంధీకి లెటర్ రాయాల, ఎందుకు రాస్తుంది ఇష్టలేకపోతే ఎరగని అని అంటది కదా. సో ఇవన్నీ పిచ్చి మాటలు, ఉన్నే ఊహాజనితంగా ఏదో వాళ్ళ వాళ్ళ సునకానందానికి పెట్టుకునే తెల్ల కమెంట్స్. అంటే ఒకప్పుడు విడాకులైనా కూడా, అంటే ఇప్పుడు విడాకులైనా కూడా ఒకప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలుగానే ఉన్నారు, సమంత అండ్ నాగ చైతన్య. మరి సమంత వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఎందుకు అక్కినేని ఫ్యామిలీ ఎందుకు పరామర్శించడానికి పోలేదని? అది ఎట్లా మనం ఎలా ఎదురు చూస్తాం?
వాళ్ళిద్దరి మధ్య ఒక వైరుధ్యం ఏర్పడినాక ఇద్దరు ఒకప్పుడు భార్య ఒకప్పుడు భార్య ఒకప్పుడు భర్త ఇవన్నీ మన తప్పుడు కరెక్ట్ మాటలు కావు. వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు కుటుంబాల మధ్య వైవిధ్యం ఏర్పడిపోయింది, వైరుధ్యం విరోధం ఏర్పడిపోయింది. ఏర్పడబట్టే కదా విడిపోయారు. ఇంకా విడిపోయినాక మళ్ళీ నీ బాగోగులు లేను నా బాగోగులు లేని చూడాల్సిన అవసరం ఏముంది? సమాజంలో అలా జరుగుతుంది ఎక్కడన్నా? నాకు చెప్తే ఒక ఆర్టిస్ట్ కనుక మనం మాట్లాడటం తప్పితే మామూలుగా సమాజంలో విడాకులు తీసుకుని వెళ్ళి పలకరిస్తారు. మళ్ళీ విడాకులు అన్నాక కోపం, విడాకులు అంటే ఎందుకు తీసుకుంటారు విడాకులు? ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల, ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఉండటం వల్ల, ఇద్దరి మధ్య తేడాలు ఉండటం వల్ల కదా విడాకులు తీసుకుంటారు. బాగుంటే విడాకులు తీసుకుంటారు, అలా తేడాలు వచ్చి చేసుకున్నా ఇంకా వెళ్ళి పరామర్శిస్తారు వెళ్తారు ఏంటి నథింగ్ అది కదా. రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఆల్సో. మా సమాజంలో జరుగుతారు, జరగదు. జరగదాన్ని నాకు చేసి చేయాలని ఎందుకు కోరుకోవాలి? కరెక్ట్ కాదు. ఓకే సార్.